రక్తదానం ఎంతో గొప్పదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సిఎస్ఆర్ లో భాగంగా అరవిందో ఫార్మా ఫౌండేషన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సుమారు 90 లక్షల రూపాయలతో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ భవనంను నిర్మించింది. ఈ భవనాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక బాధ్యతతో భాగంగా అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ బ్యాంకు సదుపాయం వలన విజయనగరం జిల్లా అంతటా సుమారు 7 మందికి సకాలంలో రక్తం అందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో అరబిందో ఫార్మా సంస్థ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య విషయంలో ఎటువంటి రాజీ పడదని, వారి జీవితంలో వెలుగులు నింపడానికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి ముందుంటుందని ఈ సందర్భంగా బొత్స సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో విజయనగరం జిల్లా చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు, గ్రామ ప్రజలు ఉన్నారు.